అయితే ఈ 8 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి అనేక కుట్రలు చేసింది. ఇవాళ్ళే పత్రికల్లో చూసి నేనేం ఆశ్చర్యపోలా. ఓసారి గుర్తు చేయాలనుకున్నా ఏమిటంటే, ఈనాడు పత్రికలో ఇవాళ వారికి సంబంధించినటువంటి పత్రికలో ఒకటి రాశారు, జేడీ లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు, వారు భీమిని నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు. సరే, పోలీస్ ఆఫీసర్స్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పత్రికల్లో చూసాం, జేడీ లక్ష్మీనారాయణ గారు టీడీపీ పార్టీలో చేరబోతున్నారని, భీమిల నుంచి సైకిల్ గుర్తు మీద పోటీ చేయబోతున్నారు అని. సరే, ఇక మనకు తెలిసిన విషయమే, చాలామంది పోలీస్ ఆఫీసర్సు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన తర్వాత వారి వారి రాజకీయ గమ్యాలను వెతుక్కుంటూ రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళుతుంటారు, పోటీ చేస్తుంటారు, గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు. పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కానీ జేడీ లక్ష్మీనారాయణ గారి విషయంలో మాత్రం అందరూ ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ గారు సిబిఐ ఐజీగా ఉన్నప్పుడు, మహారాష్ట్ర కేడర్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడానికి, ఆ కేసుల్ని విచారణ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి దానిలో జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రధాన పాత్ర వహించినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, జేడీ లక్ష్మీనారాయణ గారు ఆ రోజున ఐజీగా ఉండి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నటువంటి రోజుల్లో, మీకు ఒక సందర్భంలో గుర్తు చేస్తా, సిబిఐ తరపున 70-80 టీములు ఒకేసారి దాడి చేశాయి. లోటస్ పండ్ అంతా కూడా అణువణువు ఎతికాయి. ఎతికితే ఎతికారు, తప్పులేదు. ఎతికిన తర్వాత ఏం చెప్పారంటే, ఇన్ని 100 గదులు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయన్నారు, లిఫ్ట్లు ఉన్నాయన్నారు, హెలికాప్టర్లు పైనుంచి దిగేటటువంటి సదుపాయం ఉంది అన్నారు, హెలికాప్టర్లు దిగేశాయని కూడా చెప్పినటువంటి సందర్భం. ఇదంతా కూడా ఎలా జరిగిందంటే, వాళ్ళు దాడులు చేయటం, వెదగటం, పొద్దున్నే వారి కమల పత్రికలు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎల్లో పత్రికల్లో మెయిన్ హెడ్డింగులు రావడం, ఇదంతా కూడా జేడీ లక్ష్మీనారాయణ గారి లీక్ చేసినటువంటి సందర్భాలు మనం చెప్పాం. ఆ రోజున నేను కూడా ప్రెస్ మీట్లో అనేక సందర్భాల్లో చెప్పాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ఏకైకమైన లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఎవరు కేసులు పెట్టారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శంకర్రావు గారు లెటర్ రాస్తే, అది సుమోటుగా కోర్టు తీసుకుంటే, సిబిఐ ఎంక్వైరీ వేస్తే, ఆగమేఘాల మీద జేడీ లక్ష్మీనారాయణ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేస్తే, ఆయన ఆగమేఘాల మీద అంతా సోదాలు చేసి, గందరగోళాలు చేసి 16 మాసాలు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 90 రోజుల్లో బెయిల్ రావాల్సినటువంటి కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే వితిన్ 19 డేస్లో బెయిల్ రావాల్సినటువంటి కండిషన్ ఉంటే ఛార్జ్ షీట్ పెట్టినట్టుగా పెడతారు. ఒక ఎఫ్ఐఆర్ తీసుకుని దానిలో 13 సార్లు ఛార్జ్ షీట్ పెట్టి ఛార్జ్ షీట్ కంప్లీట్ కాలేదు అని అంటూ ఉంటారు ఒక పక్కన, మరొక పక్కన ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిపోయింది, విచారణ జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడి, ఒక కుట్రపూరితమైన వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే అదే రాసి ఛార్జ్ షీట్లు పెట్టినటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా బాధతో గుర్తు చేస్తున్నాయని మనం చేస్తున్నాం. ఈ జేడీ లక్ష్మీనారాయణ గారిని ఎంత బ్రహ్మాండంగా చిత్రీకరించారండి ఆ రోజున. ఆయన ఊరు ఊరా ఫ్లెక్సీలు కట్టి, ఆయన సిన్సియర్ ఆఫీసర్ అని, ఆయన అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడుతున్నాడని బ్రహ్మాండంగా ప్రచారం చేశారు తెలుగుదేశం వారు. అదేవిధంగా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ పేపర్లు తీవ్రంగా ప్రయత్నం చేసి, ఆయన అద్భుతమైన మనిషి, సిన్సియర్ మనిషి అని ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, అంత అద్భుతమైన మనిషి, అంత సిన్సియర్గా ఉంటే ఆ రోజునే చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు, ఒక్కసారి కాల్ డేటా తీస్తే మొత్తం జేడీ లక్ష్మీనారాయణ గారి నిజస్వరూపం బయటపడుతుంది,
కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అనచడం కోసమే జేఈ లక్షణ అనేటువంటి ఒక పావుని ఉపయోగిస్తున్నారు అని ఆ రోజున మేము చెప్పిన, ఈరోజు చెప్తున్నటువంటి అంశం కాదు. జేఈ లక్షణ గారు రాజీనామా చేసిన తర్వాత ఊరూరా మీటింగ్లు పెట్టారు, నిజాయితీ పడిన మీటింగ్ పెట్టారు, వ్యవసాయదారులతో ఇంటరాక్షన్ అని పెట్టారు, సొంత పార్టీ పెట్టబోతున్నాయని ప్రచారం చేశారు ఈ పత్రికలు, జనసేనలో చేరబోతున్నాయని ప్రచారం చేశారు, లోక్సత్తాలో చేరబోతున్నాడు, లోక్సత్తాని ఈయన కైవసం చేసుకుపోతున్నాడని ప్రచారం చేశారు. ఏమైంది ఈ ప్రచారాలన్నీ? ముసుగులు తొలగుతున్నాయి. మళ్ళా తిరిగి తిరిగి చంద్రబాబు నాయుడు గారు సంఖ ఎక్కి తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళా భీమి నుంచి సైకిల్ యాత్ర చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే ఏనాటి బంధం ఈనాటిది? ఆనాటి బంధమే ఈనాటిది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అణచాలని ప్రయత్నం చేసినటువంటి కుట్రలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి జేడీ లక్షణాన నిజస్వరూపం బయటపడిందా కాదా ఒకసారి ఆలోచన చేయమని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ప్రార్థిస్తున్నానని మనవి చేస్తున్నా. కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 13 చార్జ్షీట్లు అన్నారు, ఐఏఎస్ వారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఒక రకంగా మానసికంగా అందరినీ వేధించినటువంటి కుట్రపూరితమైన కేసులు ఏమవుతున్నాయి? జేడీ లక్ష్మణ గారు, చంద్రబాబు నాయుడు గారు, కోర్టుల్లో ఏమవుతున్నాయి? ఒక్కటొక్కటే వీగిపోతున్నది అంటే ఇదంతా అద్భుతమైన కథలల్లి అవాస్తవాలను చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని సర్వనాశనం చేసేయాలి, 16 మాసాలు జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆవిరైపోతుంది అని ఆశపడ్డారు. ఆవిరి కాలేదు, బలం పుంజుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు పార్టీని నడిపి ముందుకు తీసుకువెళ్ళినందుకు ఇవాళ గర్వపడుతున్నామని మనవి చేస్తున్నా. జేడీ లక్ష్మణ గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్ని కుట్రలు చేసినా, చంద్రబాబు నాయుడు గారు లాంటి దుర్మార్గులు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేకపోయారు. వాస్తవాలు గమనించాలని నా ఆవేదన ఏమిటంటే, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జేడీ లక్ష్మణ గారి నిజస్వరూపం ఇవాళ బయటపడుతుందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా. అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, జేడీ లక్ష్మణ గారు. నేను మనవి చేస్తున్నాను, ఆ రోజున కూడా మేము చెప్పాం, జేడీ లక్ష్మణ గారు విచారణ జరుగుతుంది, విచారణ జరగానే పొద్దున్నే ఆ 2 పత్రికల్లో మెయిన్ హెడ్డింగ్లో విచారణ జరిగినట్టుగానే రాసేస్తారు, ఏం జరిగిందో అదే రాస్తారు. నిజంగా ఆ 2 పత్రికాధిపతులు జేడీ లక్ష్మణ గారు ఎంక్వైరీ చేస్తుంటే బల్ల కింద కూర్చుని అంతా చూసినట్టుగా రాసేసేవారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషను? ఇది కంప్లీట్ సిబిఐ ఆఫీస్ నుంచే ఈ ఇన్ఫర్మేషన్ ఆ 2 పత్రికలకు వెళుతున్నాయి, దీని మీద విచారణ జరపమని ఆ రోజు డిమాండ్ చేశాం, కానీ ఏం చేయలే. నేను ఇప్పటికి కూడా మనవి చేస్తున్నా, తోడు దొంగలుగా చంద్రబాబు నాయుడు గారు, జేడీ లక్ష్మణ గారు వ్యవహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని చిందర వందర చేయడానికి ప్రయత్నం చేశారు. జరగాలి విచారణ, వీరిద్దరికీ ఉన్న రహస్య సంబంధాల మీద జరగాలని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ కాదు జరగవలసింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జేడీ లక్ష్మణ గారికి మధ్య ఉన్నటువంటి రహస్య సంబంధాల మీద నిజమైనటువంటి విచారణ జరిగితే వీరి ముసుగులు పూర్తిగా తొలగిపోతాయి. దానికి ఇవాళ మేము కోరుకుంటున్నాం, నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారి మీద విచారణకు చంద్రబాబు నాయుడు గారు, జేడీ లక్ష్మణ గారు సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నా. నేను మనవి చేసేది ఒక్కటే, ఆవేదన పడుతున్నది ఒక్కటే, తండ్రి మరణించినటువంటి ఒక వ్యక్తిని, రాజకీయ పార్టీ పెట్టినటువంటి ఒక వ్యక్తిని, ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని కుట్రలు కుతంత్రాలు చేసి అణచాలని ప్రయత్నం చేసినటువంటి ఈ వ్యక్తులకు ప్రజలు శిక్షించవలసినటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేస్తున్నా. బ్యాలెట్ ద్వారా శిక్షించవలసిన సమయం ఆసన్నమైంది. కేవలం 28 రోజుల్లోనే వారు శిక్షపడవలసినటువంటి అవసరం ఉన్నది. విచారణ తర్వాత జరుగుతుందేమో కానీ శిక్షించడానికి మీ చేతుల్లోకి ఆయుధాలు వచ్చాయి, ఆయుధాలను ఉపయోగించండి మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారిని ఎంతగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎన్ని చేసినప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించుకోగలిగాము అంటే ఆ పైన ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి శ్రమ ఇవన్నిటికీ దీనికి కారణమని మనవి చేస్తున్నా. ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో
ఒక్కటొక్కటే బండారాలు బయటపడుతూ ఉన్నాయి. జేడీ లక్ష్మణ గారి బయటపడుతున్నటువంటి ఈ బండారం చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోవలసినటువంటి అంశం ఉందని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిన వారికి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నాను. నేను కోరుకుంటున్నాను, నిజంగా విచారణ జరగవలసింది. ఖచ్చితంగా జేడీ లక్ష్మణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరూ కూడా తోడు దొంగలుగా వ్యవహరించారు. ఈ తోడు దొంగల మధ్యనున్న రహస్య సంబంధాల మీద విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాను. దీన్ని తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకుంటారని కూడా నేను భావిస్తూ ఉన్నాను.